కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు దూకుడు పెంచారు. హైదరాబాద్ లో గాంధీ భవన్ కి వచ్చిన ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మన్నె సతీష్ కు నోటీసులు ఇచ్చారు. సిఆర్పీసీ 91 కింద సమన్లు జారీ చేశారు. अरे भैया मैं नहीं बोलने के लिए इंटरटल नहीं हूँ. हमारे यहाँ इन्वेस्टिगेशन के लिए इंटरटल हुआ. प्रॉब्लम क्या थी सर? दे हैव शोन यू द नोटिस. आई एम कमिंग बैक. आई एम कमिंग बैक विद समथिंग. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్లు ఫేక్ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ నేతలు వైరల్ చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖతో పాటు బీజేపీ నేతల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఫేక్ వీడియోను ఎవరు తయారు చేశారన్న దానిపై స్పెషల్ ఇంటెలిజెన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. हमारे यहाँ इन्वेस्टिगेशन के लिए इंटरटल हुआ. प्रॉब्लम क्या थी सर? दे हैव शोन यू द नोटिस. आई एम कमिंग बैक विद समथिंग. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. ये अधिकार तेलंगाना के एससी एसटी और ओबीसी का है वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे.